సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే రమగారు నమస్తే జయ రమగారు పౌర్ణమి మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటాము ఉపవాసం ఉంటాము ఆ రోజు యొక్క విశిష్టత పౌర్ణమి రాత్రి ఉండటం ఇంపార్టెంట్ కాబట్టి చంద్రుడు కదా పౌర్ణమికి ఆయన ఉండాలి కదా పౌర్ణమి మరుసటి రోజు చేసుకోవడానికి పగలు లేదు మనం చంద్రుడికి సంబంధించిన వ్యవహారాలన్నీ రాత్రి చేస్తాము కాబట్టి కాబట్టి ముందు రోజే చేసుకోవాలి ఈ ముందు రోజు మనం ఏమేం చేయొచ్చు సంవత్సరం అంతా కూడా దీపారాధనలో ఏదైనా చిన్న చిన్న పాడాలు ఉంటే దాన్ని సరి చేసుకోవటం కోసం ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి అనేది ఎప్పుడో మొదలైంది మన దగ్గర ఎవరైనా ఒకళ్ళో ఇద్దరు పది మందో చేసేవాళ్ళు ఇప్పుడు లక్షల్లో అందరం సామూహికంగా ప్రతి ఇంట్లో దేవాలయాలకు వెళ్తే దేవాలయాన్ని దగ్ధం చేసేంత అంతంత అంతంత మంటలు పెట్టి మొత్తానికి చేసేస్తున్నాం మళ్ళీ ఇంట్లో కూడా నాకోటి మా కోటి మా పిల్లల దగ్గరికి చేరుకో రండు అని నాలుగేసి నాలుగేసి కట్టలు కూడా వెలిగించేస్తున్నాం అందులో ఇది వరకు అన్నీ ఇళ్లల్లో చేసుకుని మూడు వందల అరవై ఐదు పెట్టుకుంటే ఇప్పుడు అట్లాగా అది ఒక గట్టిది ఇంత టంగు మందు ఒకటి ఉంటుంది గట్టిగా చూటేస్తారు ఇంతంతవే ఉంటాయి దాంట్లో ఒక దా దీపావళి టపాకాయకి పెట్టినట్టు ఒక ఒత్తి బయటికి పెడతారు ఆ ఒత్తిని వెలిగిస్తే సరిపోతుంది అవన్నీ మెల్లిగా దగ్ధం అవుతాయి సూక్ష్మంలో మోక్షాలు బోల్డ్ అని వచ్చినాయి ఇప్పుడు అందరూ చేస్తున్నారు ఏమీ లేదు సోషల్ మీడియా ప్రభావం ప్రపంచానికి తెలుస్తుంది మంచిగా పోని ఏదో నువ్వు నూనె ఆవు నెయ్యి అవి అవి కా కాహు వల్ల వచ్చేటువంటి వాసనలు మంచి ఎనర్జీ వస్తుంది మనకి వాతావరణానికి మంచి మంచిది మనకి వేవర్ వెలిగించారు వాళ్ళకి మంచిది వీళ్ళు కూడా మేము ఏదో ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళామనే ఒక ప్రగాఢమైన భావన లోపల కలిగి కొంచెం అంటే మనసు వేయి రేకులు విచ్చుకున్నట్టు ఉంటుంది సంతోషంగా ఉంటుంది మంచిదే చేయగలిగితే చేసుకోవచ్చు ఆ రోజు మనం కార్తీక సోమవారం కూడా వాళ్ళ ఉపవాసం ఉంటాము మనం ఈ దీపాలు అవి వెలిగించేసుకుని తోరణాలు వెలిగించి దేవాలయ దర్శనం చేసి ఆకాశ దీపాలు వెలిగించి నోములు చేసేసుకోవటం తర్వాత ఇక మర్నాటికి ఏమీ లేదు మర్నాటికి మనకు ఏం లేదు యథావిధిగా మామూలుగా సో మంగళవారం నాడు ఏం చేస్తామో అదే విధి దీని మీద ఏంటంటే నేను సుబ్రహ్మణ్యం గారికి అదే తీసుకున్నాను ఆయన సంప్రదించకుండా చెప్పట్లేదు మామూలుగా కూడా మనకి పౌర్ణమి అంటే రాత్రి నిండు చంద్రుడు ఉండాలి దీనికి రకరకాల పూజా విధానాలు కార్తీక దామోదర ప్రీత్యర్థం పూర్ణమా పూర్ణమాసంలో చేసుకుంటున్నామని చెప్పుకోవచ్చు ఒకటి అమ్మవారికి ప్రత్యర్థం ఈ లలితాదేవిని భావించి పూర్ణచంద్రుడిలో లలితా సహస్రనామాన్ని చదువుకోవచ్చు శివ సహస్రనామాలు చదువుకోవచ్చు విష్ణు సహస్రనామాలు చదువుకోవచ్చు శివ సంబంధమైన విష్ణు సంబంధమైన దేవీ సంబంధమైన ఏ పూజ చేసుకున్నా కూడా మంచి ఫలితం ఇస్తుంది పౌర్ణమి నాడు పెద్ద దానానికి ప్రాశస్యం గురించి పెద్దగా చెప్పరు ఏదో కుదిరినట్టు చేసుకుంటాం ఈ రోజున ప్రధానంగా దీపం అర్చన అవి రెండు ప్రధానం ఎలాగూ వదన ఉపవాసం ఉంటారు కార్తీక పురాణం వినేయండి చదువుకోండి వినిపించండి యథావిధిగా పగలు ఉపవాసం ఉండండి రాత్రి భోజనానికి ఏర్పాటు పొద్దున్న చేసుకోకూడదు అది జ్ఞాపకం పెట్టుకోవాలి సాయంత్రమే చేసి సాయంకాలం దీపం పెట్టుకున్నాకనే మీరు వంట ఏర్పాట్లు అవి చేసుకోవాలి ఎక్కడైనా వాకిళ్ళలో అంటే మన తులసి చెట్టు ఉంటే తులసి చెట్టు దగ్గర ఇంట్లో దేవ దేవతార్చనలు అంటే మనం ఇప్పుడు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించామనుకో ఇంత జ్వాలొస్తుంది భగ్గుమని అవును అందుకని ఇంట్లో కాకుండా కొంచెం వాకిళ్ళు వెరళ్ళు బాల్కనీలు అలా తులసి దగ్గర కనుక పెట్టుకుంటే చెట్టుకు దగ్గరగా పెట్టపో అటపోకండి తులసి మొక్కకి కొంచెం యువతలుగా ఒక చక్కగా ముగ్గేసి శంఖచక్రాలు వేసి ఓ పద్మం వేసి దాంట్లో చిన్న ప్రమిదని పెట్టడం ఆవు నేతిలో నానబెట్టినటువంటి దీపాలను ఏం చేస్తారంటే వీటిని ఒత్తుల్ని కూడా ఉదయకాలమే నా నేను ముందు నేతిలో వేసి పెట్టండి పెడితే కొంచెం వేసి తీసి పెట్టేటప్పుడు కొద్దిగా పిడిచేసి కనుక పెడితే చకచకా ఆహుతవుతుంది చక్కగా దీపం నిలిచి కాలుతుంది మూడు వందల అరవై ఐదు ఒత్తులు వినుకున్న ఆంతర్యం ఏంటి రమ్మగారు సంవత్సరం జయ అంతేనా రోజులు మూడు వందల అరవై రోజులు అరవై ఐదు రోజులు రోజుకొకటి చొప్పున పెడుతున్నట్టు పెడుతున్నట్టుగా ఇప్పుడు మనం అవన్నీ మీ ఇష్టం కానీ నేను మూడు సంవత్సరాలుగా ఇదే మాట చెప్తున్నాం ఇంటికి ఒక దీపం చాలు భార్యకి వేరు భర్తకు వేరు మంది ఇలా ఫీల్ అవుతారు మా ఆయన కూడా దీపం పెట్టాలి కదా అది కదా అని దానికైనా మీ ఇష్టం పెట్టుకోండి అని చెప్పాము లాస్ట్ ఇయర్ కొంతమంది నానుడు ఏంటంటే రమ్మగారు మనం చేసే ఒక్కొక్క రోజు ఒక్కొక్క తప్పుకు సంబంధించి మూడు వందల అరవై ఐదు తప్పులకు సంబంధించి దీపం పెడుతున్నాం నావి నావే మా భర్తవి భర్తవే పిల్లవి పిల్లలయ్యి పిల్లలయ్యే అనేది ఒక భావన కాదమ్మా కాదు కదా అట్లా కాదు నిత్యము మనం దీపారాధన చేయాలి ఏ రోజు తప్పిపోయినా ఎన్ని రోజులు తప్పిపోతాయి బయట ఉంటారు ఏదైనా పొరుడు సూలా వస్తాయి ఎన్ని రోజులు వచ్చాయో నీకు తెలుస్తుంది ఆ లెక్క తప్పు పైకి కిందకి పోకుండా ఉండటం కోసం దీన్ని తప్పుల్లోకి తప్పులేమిటి దీపం పెడితే పోతాయమ్మా చెప్పు ఏమిటో చెప్పుకుంటాం కానీ అలా ఉండదు పైగా ఇది మీరు చూడండి సంసార రథం చోదకుడు ఒకడే కదా ఉంటాడు బస్ కార్ ఎక్కావు కారులో ఎక్కిన నలుగురు డ్రైవ్ చేస్తారా చెప్పు ఒక్కడు డ్రైవర్ ఎగ్జాంపుల్ అసలు ఒక్క డ్రైవరు ఇంటికి ఒక్క దీపారాధన భార్యాభర్త ఇద్దరు దీపం పెట్టినా మనం ఇదివరకు చెప్పినప్పుడే నేను చెప్పాను భర్త దీపం పెట్టి బయటికి వెళ్ళారనుకోండి నువ్వు ఇంకో ప్రమిద పెట్టి ఇంకో ఒత్తి పెట్టకు అందులోనే నూనె పోయి అది పద్ధతి ఇంటికి ఒక దీపారాధన ఆయనకో దీపారాధన నీకో దీపారాధన ఎరుకో కాపురమా అది అదే పద్ధతి ఒక వాహనానికి చోదకుడు ఒకడు అంటే డ్రైవర్ ఒకటికి ఇప్పుడు మనం మనం పూజ చేయించుకున్నాము దేవాలయంలోకి వెళ్ళి పచ్చపిల్ల బాలది ఇంట్లో పెంచుకునే కుక్కపిల్ల పేర్లు కూడా చెప్పక్కర్లేదమ్మా అసలు నాకు ఎంత విసుగ్గా ఉంటుందో గుళ్ళలో వింటానా వంద పేర్లు చెప్తారు ఆయన ఒట్టి నామకే వస్తే చెప్తున్నాడు దానివల్ల ప్రయోజనం లేదు ప్రయోజనం దేని వల్ల వస్తుంది ఫలానా ఆ గోత్రానికి సంబంధించిన ఫలానా ఆయన యొక్క సకుటుంబ సపరివార సమేతంగా అన్న వాక్యం చెప్పనిస్తే ఆ కుటుంబంలో మీరు మీ పిల్లలు మీ మానవులు తర్వాత మీ అల్లుడు వాళ్ళ కూతురు తాలూకు దౌహిత్రులు వాళ్ళంతాను వాళ్ళతో పాటు మీ ఇంట్లో ఉండే పనివాళ్ళు పరివారం కూడా వస్తారు చక్కగా అందరి పేర్లు చెప్పక్కర్లా అలా అక్కడ గుళ్ళో చెప్తాం కాబట్టి అందరి పేర్లతోటి నలుగురికి నాలుగు దీపాలని పెట్టారు ఒకళ్ళు నాకు తెలుసు అంతగానే చెప్తా అలా చేయవలసిన అవసరం లేదు మరి పిల్లల పేరుతోటి అంటారు అమ్మా నాన్నకి చేస్తే పిల్లలకి చేసినట్టే కాదు అంతే కదా కదా అలా ఎలా అవుతుంది మేము తింటే వాళ్ళు తిన్నట్టు అవుతుందా అలాంటి ఎవరి ఫలితం ప్రశ్నలు వేయకండి ప్రశ్నలు ఎవరి ఫలితం వాళ్ళదే కదా ఎవరి పుణ్యం వాళ్ళదే కదా ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి అనుమానాలండి అది అలా ఉండదు దైవ సంబంధమైన వ్యవహారాల్లో అట్లా ఉండదు నలుగురికి నాలుగు దీపాలు అక్కర్లా మీరు ఒక పని చేయండి మీకు అలాంటి వాంచ కోరిక అలా ఉంటే దీపం పెట్టాం కదా మూడు వందల అరవై ఐదు మీ ఆయన వచ్చి ఒక చెంచాడు నెయ్యండి పిల్లలు కూడా చెరుకో స్పూను నెయ్యి అందులో వేయించండి ఆ ప్రమిదలో దండం పెట్టించండి అది ప్రధానం కదా అది ప్రధానం దీపాలు తల ఒక వత్తి పోనీ నాలుగు నాలుగు మూడు వందల అరవై ఐదుని నాలుగు భాగాలు చేయండి ఒక ప్రమిదిలోనే పెట్టండి వెలిగించండి సూక్ష్మంలో మోక్షం అవుతుంది నాలుగు వేరు వేరు ఏం పెట్టవలసిన అవసరం లేదు అలా ఆలోచించద్దు ఇలా ఆలోచించండి కుటుంబం ఒకటి దీనికి ఒక్క పూజగా దీన్ని ఒక్క దేవుడు ఒక్క దీపం హాయిగా ఉంది చూడు అవును ప్రశాంతంగా ఇలా ఆలోచించి చక్కగా దయ దీపం పెట్టండి మంచి నైవేద్యం ఏదైనా చేసి పెట్టండి పాయసాలు అవి నివేదన పెట్టచ్చు అరటిపళ్ళు తల నివేదన పెట్టచ్చు వడపప్పు పానకము పెట్టచ్చు అన్నం వండి పప్పు కూర పులుసు చేసి అన్నం పూర్తిగా ఉండేసి మహా నివేదన కూడా చేసుకోవచ్చు ఈ దీపాలు వెలిగే వేళలో రమ్మగారు ఏ స్త్రీలైనా చేసుకోవచ్చు ఇలాంటి నియమాలు అసలు ఏమైనా ఉంటాయా మూడు వందల అరవై ఐదు వత్తులుగా అందరూ చేసుకోవచ్చు దానికి ఏం అభ్యంతరం లేదు ఎందుకంటే దీపం పెట్టడానికి ఇలాంటి ఏ అభ్యంతరం ఉండదని కార్తీక పురాణంలో గాథల్లోనే చాలా సార్లు చెప్పడం జరుగుతుంది కదా చాలా సార్లు చెప్తారు మీరు వెళ్ళగలిగి దేవాలయంలోనే ఈ ఒత్తులు వెలిగించుకోగలిగితే మంచిది అన్న దేవాలయంలోనే పెట్టాలి ఇంట్లో పెట్టకూడదు అన్న నియమం అయితే లేదు ఇంట్లో పెట్టుకోవచ్చు తులసి చెట్టు దగ్గర పెట్టచ్చు పెట్టుకోవచ్చు ఇంటికి పెడగా పక్కన పెరట్లో వాకిట్లో ఒక తులసి చెట్టు ఓ ఉసిరి చెట్టు ఉంటే అక్కడ కూడా దీపం పెట్టుకోవచ్చు ఏమీ తప్పలేదు రైట్ నమస్తే నమస్తే